హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, అలాగే అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ ప్రియాంక వ్లాగ్స్. ఏదైతే నేను మైక్రోగ్రీన్స్ వీడియో అనేది పోస్ట్ చేశానో ఆ వీడియో కింద బంచ్ ఆఫ్ కమెంట్స్ వస్తున్నాయండి. ఏంటి అని అంటే, ఆ వీడియోలో కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాయిస్ అనేది మ్యూట్ అయ్యింది. మీరు కావాలనే వాయిస్ మ్యూట్ చేసి పెట్టారా? అక్కడ అసలు ఏమీ లేదు, ఎందుకని మీరు మొత్తం కూడా మాట్లాడలేదు అని చెప్పి నన్ను అడుగుతున్నారండి. సో వీటి గురించి అయితే నెంబర్ ఆఫ్ కమెంట్స్ వస్తున్నాయి. మోస్ట్లీ చాలా వరకు కొన్ని కమెంట్స్కి నేనైతే రిప్లై ఇచ్చాను, ఇంకొన్నిటికి నాకు కుదరక నేను రిప్లై ఇవ్వలేకపోయానండి. సో అసలు ఏం జరిగింది ఆ వీడియో కింద అంటే, ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎర్లీ డేస్లో పెట్టిన వీడియో అండి అది నేను. సో దాంట్లో సమ్ కాపీరైట్ ఇష్యూ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో సంథింగ్ ఏదో వచ్చినప్పుడు యూట్యూబ్లో సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో, అప్పట్లో నాకు యూట్యూబ్ అనేది కొత్త కాబట్టి నాకు అంత ప్రాపర్గా యూట్యూబ్ గురించి తెలియదు. సో నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మ్యూట్ చేయబోయి బై మిస్టేక్ వాయిస్ కూడా మ్యూట్ అయిపోయింది అనమాట. అలా అది జరిగింది, కానీ నేను కావాలని దాంట్లో నుంచి వాయిస్ అలాంటిది తీయడం అలాంటిది ఏం చేయలేదు. సో దీని గురించి చాలామంది సేమ్ కమెంట్ చాలామంది పెడుతూనే ఉన్నారు, మీరెందుకు ఇలా వాయిస్ తీసేశారు, మ్యూట్ అయిపోతుంది అని చెప్పేసి. సో నేను టైం లేక దానికి ఆ వీడియోని సెర్చ్ చేయలేకపోయాను. బట్ నేను కొంచెం టైం దొరికిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ రీపోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలా వాయిస్ మ్యూట్ అయినప్పుడు ఆ వీడియో అనేది డిలీట్ చేద్దామని అనుకున్నాను, కానీ అది డిలీట్ చేయాలని అనిపించలేదు. ఇట్స్ మంచి కంటెంట్ వీడియో, చాలామంది అప్పటికే ఆ వీడియోని చూశారు, చాలామంది రెస్పాండ్ అవుతున్నారని చెప్పి నేను చేయలేదు. బట్ దాన్ని రీపోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలాగే ఇంకొంతమంది ఆ వీడియోలో ఎందుకండి అన్ని యాడ్స్ వస్తున్నాయి, మీరు ఎందుకు అన్ని యాడ్స్ పెట్టారని చెప్పి కొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో యాడ్స్ అనేవి మన చేతిలో లేదు, అది యూట్యూబ్ పాలసీ. వీడియోకి యాడ్స్ వచ్చేవి రాంది నాకు తెలీదు, అది చూస్తున్న మీకే తెలుస్తుంది. సో మల్టిపుల్ యాడ్స్ వస్తున్నాయి వీడియోలు అని అంటే అది యూట్యూబ్ నుంచి వచ్చిన ఇది, కానీ నా చేతిలో లేదు. సో దానికి కూడా నేను ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఆ వీడియో నేను దాన్ని కరెక్ట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ కొంచెం టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అని అంటే, దీనికి ముందు ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఇన్ని రోజులు నేను యూట్యూబ్లో వీడియోస్ చాలా రోజులు పోస్ట్ చేయలేకపోయాను, రీజన్ ఏంటనేది ఆ వీడియోలో ఉంది. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకా ఈ వీడియో మీద ఇంకా బాగా వచ్చే కమెంట్స్ ఏంటి అంటే, వీటిని ఎలా యూస్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీని గురించి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పానండి, అది వాయిస్ వినిపిస్తుంది, మ్యూట్ అవ్వలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, వీటిని చపాతీల్లోకి వాడుకోవచ్చు, ఆమ్లెట్లో వేసుకోవచ్చు, సూప్స్ అలా చేసుకోవచ్చు, అలాగే దోశలు అలాంటి వాటిల్లో, ఇడ్లీలు అలాంటి వాటిల్లో, కర్రీస్ అలా చేసుకోవచ్చు, పప్పుల్లో వేసుకోవచ్చు. సో ఈ మైక్రోగ్రీన్స్ మనం ఆకుకూరలు ఎలా వాడుకుంటామో యాస్టిస్ అలాగే వాడుకోవచ్చు అండి, వెజిటేబుల్స్ వాడుకున్నట్టు కూడా వాడుకోవచ్చు. సో ఇది ఓవర్ కుక్ కానికుండా చూసుకోండి. సో మీరు సలాడ్స్ అలాంటి వాటిల్లో, ఆమ్లెట్ అలాంటి వాటిల్లో ఎక్కువ కుక్ చేయం కాబట్టి దీంట్లో ఉండే వైటమిన్స్ అన్నీ కూడా అందొచ్చు. సో మీరు పప్పుల్లో అలా పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చండి, డైరెక్ట్గా కుక్కర్లో వేయకుండా పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో పప్పు వేడిగా ఉన్నప్పుడు ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు 10 మినిట్స్ ముందు కూడా వేసుకోవచ్చు. మీరు ఇది చేసుకోవాలనుకుంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మైక్రోగ్రీన్స్తో చేసిన రెసిపీస్ నేను చాలా పెట్టానండి, కావాలంటే మీరు వెళ్ళి అది కూడా చెక్ చేయొచ్చు. ప్లస్ ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే, ఈ మైక్రోగ్రీన్స్ గ్రో చేయడానికి ఏవైతే నేను ట్రేస్ వాడానో ఆ ట్రేస్ లింక్ పెట్టండి అని చెప్పి సపరేట్గా అడుగుతున్నారు. ఆల్రెడీ ఆ లింక్ గురించి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. సో మీరు డిస్క్రిప్షన్ చెక్ చేస్తే ఆ లింక్ ఉండిద్ది, నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో తెలిసిద్ది. అలాగే కొంతమంది ఇండియాలో ఇది దొరికిద్దా అని అంటే, ఖచ్చితంగా ఇండియాలో కూడా దొరికిద్దండి. మైక్రోగ్రీన్స్ గ్రోయింగ్ ట్రేస్ అని మీరు ఇండియాలో సెర్చ్ చేస్తే, ఇండియన్ అమెజాన్ అకౌంట్లో సెర్చ్ చేస్తే మీకు ఇవి దొరకవచ్చు. సో ఇంకా కొంతమంది ఇంకా కొన్ని డిఫరెంట్ సీడ్స్తో కూడా ట్రై చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా ట్రై చేద్దామండి. ఇప్పుడు నాకు ఏవైతే అందుబాటులో ఇక్కడ యుఎస్లో నాకు దొరికాయో వాటితోటి నేనైతే ప్రస్తుతానికి ట్రై చేయడం జరిగింది. సో కొత్త సీడ్స్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను, ఆ వీడియోస్ కూడా ఫ్యూచర్లో మీరు చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఈ మైక్రోగ్రీన్స్ వీడియో ఏదైతే ఉందో, మీకు మధ్యలో వాయిస్ మ్యూట్ అయిందో, నేను దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇంకా కొంతమంది ఏంటంటే ఇన్ని ఒకటేసారి గ్రో చేసుకున్నారు కదా, ఇవి ఒకటేసారి అన్ని కట్ చేసుకొని వాడుకోవాలా అన్నట్టు కూడా అడుగుతున్నారు. సో నేను ఇలా గ్రో చేసుకున్నాను కానీ అవన్నీ కూడా ఒకటే రోజు వాడలేదండి. సో కొన్ని కొన్ని టైం అనేది ఉంటుంది, కొన్ని ఏమో మనం 3 డేస్ వరకు వాడుకోవచ్చు, కొన్ని 5 డేస్ అట్లా మనము కట్ చేయకుండా ఉన్నంత వరకు వాటిని ఎప్పుడు అవసరం అప్పుడు కట్ చేసుకొని వాడుకోవచ్చు అండి. సో నేను అలాగే వాడాను, అన్నీ ఒకసారి కాదు, ఏదవసరం అది కట్ చేసుకునేదాన్ని, ఏది ఫాస్ట్గా అయిపోతుందో దాన్ని ఫాస్ట్గా వాడుకునేదాన్ని, ఏదైతే టైం ఉంటుంది ఇంకా ఇది ఉండిద్ది అన్న వాటిని మాత్రం అలా వదిలేసి తర్వాత వాడుకునేదాన్ని అనమాట. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు మీరు. ఈ మైక్రోగ్రీన్స్ వీడియో ఇదే కాకుండా ఇంకా చాలా వీడియోస్ అనేవి నేను ఇండివిజువల్గా ఒక్కొక్క సీన్ ఎలా గ్రో చేయాలనేది కూడా నేను షార్ట్స్ ద్వారా వీడియోస్ పెట్టానండి. మీకు ప్రొసీజర్ కావాలి అని అంటే మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. సో వీడియోలో వాయిస్ మ్యూట్ అయినా కానీ అక్కడ గ్రో చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఈజీగానే అర్థమైపోతుంది. ఒకవేళ మీకు అయినా అర్థం కాకపోతే మీరు షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. మెయిన్ వెల్ నేను ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగిన ప్రతి ఒక్క కమెంట్కి ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా ఆన్సర్ చేశానని నేను అనుకుంటున్నానండి. అండ్ ఫైనల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్కి ఫాలోయర్స్కి అందరికి కూడా పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మనం కలుద్దాం. అప్పటిదాకా మీరు అందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.